హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆర్ టిప్స్ ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఈరోజు మన వీడియోలోకి వెళదామండి ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ పొద్దున్నే మనం లేవంగానే అండి ఒక రెండు విషయాలు ఒక రెండే రెండు చాలా ముఖ్యమైన విషయాలు అండి ఈ రెండు విషయాలు కనుక చేస్తే కనుక మనకి ఆ రోజు అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి అవి సాధారణంగా మన అందరికీ తెలుసు అండి తెలిసినా కూడా ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాము అలాంటి విషయాలు గుర్తు చేయటం కోసం ఈ వీడియోలో చెప్తున్నానండి అవేంటో చూద్దామండి పొద్దున్నే నిద్ర లేవగానే మనం మంచం మీద నుంచి లేవగానే అండి ముందు మన అరచేతులని రెండు అరచేతులని కూడా మనం కళ్ళకు అద్దుకుంటూ చూసుకుంటే గనక లక్ష్మీ కటాక్షం అనేది మనకి దక్కుతుంది అంతేకాకుండా అంటే శుభాలు జరగడానికి మనకి మంచి శకునం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారండి సాధారణంగా అండి ఎందుకు అరచేతులను చూసుకోవాలి అని అంటే మొత్తం మన భవిష్యత్తు కానివ్వండి మన జీవిత చక్రమే కానివ్వండి అన్నీ కూడా వచ్చేసి మన అరచేతుల్లోనే ఉంటాయి అని చెప్పి పెద్దవాళ్ళు చూ చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఒక చేయి చూపిస్తే చాలండి మన అరచేతిని కానీ చూపిస్తే చాలు దాంట్లో ఉన్న మంచి ఏంటి చెడు ఏంటి మన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏమేం జరగబోతుంది అనేది మొత్తం జీవిత చక్రం అంతా కూడా మన అరచేతుల్లోనే ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనేది కూడా మన అరచేతుల్లోనే ఉంటారు కాబట్టి పొద్దున్నే లేవంగానే మన అరచేతుల్ని మనం చూసుకుంటే గనక మనకి ఇంకే దాని తర్వాత ఇంకేం చూ జరిగినా కూడా మనం బాధ చూసినా కూడా మన కళ్ళకి ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఇది ఇలా చూడడం వల్లే మనకి ఈరోజు ఇలా జరిగిందేమో అని చెప్పేసి ఏదైనా చెడుగా మనం ఆలోచిస్తూ ఉంటూ మనం ఒకవేళ దానివల్ల అలా జరిగిందేమో అని అనుకుంటాం ఒక మనం కనుక పొద్దున్నే లేసి అరచేతులను కనుక చూసుకుంటే కనుక అంతా మంచి జరుగుతుందండి దాని తర్వాత ఇంకేదైనా చూసినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ఇంకా అరచేతుల్లో ముఖ్యంగా అండి పైనుంచి లక్ష్మీదేవి అండి ఆ వేళ మొనల్లో కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారంటండి ఇంకా మధ్యలో వచ్చేసి మనకి దేవి అమ్మవారు లాస్ట్లో ఆ అరచేతులకి లాస్ట్లో వచ్చేసి పార్వతి దేవి అమ్మవారు ఉంటారంటండి ఈ ముగ్గురు అమ్మలు కూడా మనకి తోడుగా ఉండటం వల్ల మనం కూడా ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామండి అందువల్ల మనం అరచేతుల్ని పొద్దున్నే లేవంగానే రెండు అరచేతుల్ని మనం ఇలా రుద్దుకుంటూ కళ్ళకద్దుకొని దండం పెట్టుకుంటే గనక చాలా వరకు మంచి జరుగుతుందండి అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇంకొక విషయం అండి పొద్దున్నే లెగంగానే మంచం మీద నుంచి మనం పెట్టే మొదటి అడుగు మనం భూమాత మీద అంటే ఆ భూమేది భూదేవి మీద మనం కాలు అడుగు పెట్టబోతున్నామండి పొద్దున్నే లెవంగానే అంటే ఆ భూమాతే మన బరువునంతా కూడా మోయగలిగే ఒక దేవత కాబట్టి మంచైనా సరే జడైనా సరే తల్లి నేను మొట్టమొదట అడుగు పెడుతున్నాను నా భారాన్ని అంతా కూడా నువ్వే మోస్తున్నావు కాబట్టి నీకు ఒక పాతాభివందనాలు చేస్తున్నాను తల్లి అని చెప్పి మనం కాలు కింద పెట్టేటప్పుడు వంకొని ఆ భూదేవిని కళ్ళకద్దుకుని మనం లెగిస్తే గనుక చాలా మంచిదండి ఎందువల్లంటే దేవుడికి ఆ భూమాతని కూడా మనం ఒక గౌరవిస్తున్నాము ఎందువల్ల అంటే మన కాళ్ళని అంటే భూమాత మీదే మనం నడుస్తూ ఉన్నాము ఏ పనైనా సరే చేస్తూ ఉన్నాము ఆ భూమాతకి ఉన్నంత ఊర్పు కూడా మనందరికీ కూడా ఉండాలి అని మనం కోరుకుంటూ ఆ తల్లిని మనం వేడుకుంటున్నామండి తల్లి నీకున్నంత ఓర్పులో నాకు కొంచెమైనా సరే నాకు అంతటి ఓర్పుని కలిగించు తల్లి అని చెప్పి మనం కోరుకుంటూ ఆ తల్లికి ఒక చిన్న కొంచెం మర్యాద ఇస్తూ మనం దండం పెట్టుకుంటూ చేస్తే గనక ఆ అమ్మవారు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి రోడ్డు మీద వెళుతూ ఉంటాం ఏదో ఒక పనుల మీద వెళుతూ ఉంటాం వస్తూ ఉంటాం అలాంటి టైంలో మనం ఇలాగ చేసే చిన్న చిన్న పనుల వల్లే కూడా అండి మనం ఎంతో కూడా జీవితంలో మనం కాపాడబడుతూ ఉంటామండి ఈ అరచేతుల్ని చూసుకొని లెగటం వల్ల ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి అమ్మవారు మనం కాపాడడం కానివ్వండి లేదంటే పొద్దున్నే లేచి మనం ఆ భూమాతకి నమస్కారం చేసి లెగటం వల్ల ఆ రోజు ఏదైనా మనకి చెడు జరగాల్సింది ఉన్నా కూడా మనం ఇలాగా నమస్కారం చేసి తల్లికి మర్యాద ఇచ్చి మనం చేస్తూ ఉంటే కనుక ఎటువంటి ఆపదలు ఆటంకాలు లేకుండా మన జీవితం అనేది సభ్యంగా జాగాలి అని అంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పనులు మనం ఈ చే ఈ సృష్టిలో మనం పుట్టాము అంటే ఆ దేవుడికి ఫస్ట్ మన తల్లిదండ్రులకి నమస్కారం చేయాలండి వాళ్ళ మీద మర్యాద ఉన్న తర్వాత మర్యాద అనేది ఖచ్చితంగా ఉండాలండి ఆ తర్వాత దేవుడు దేవుడి తర్వాత దేవుడికి చేయాల్సిన మర్యాదలుగా ఓ పెద్ద మర్యాదలు అంటూ ఏమీ ఉండవండి ఒక్కొక్క విషయంలో మనం చేసే ఒక్కొక్క విషయంలో కూడా మనం మర్యాదిస్తూ అన్ని పనుల్లోనూ మనం సవ్యంగా చేయగలిగితే కనుక మన జీవితంలో పైకి రావడానికి అనేది కూడా ఎంతో తోడ్పడుతూ ఉంటాయి ఇలాంటి పనులు అనేవి పెద్దవాళ్ళు మనకి అప్పుడప్పుడు చెబుతూనే ఉంటారండి కానీ ఒక్కొక్కసారి మనం చేస్తూ ఉంటాం కానీ మధ్యలో మర్చిపోతూ ఉంటామండి అలాంటివన్నీ కూడా ఎవరూ మర్చిపోకుండా ఇలాంటివన్నీ ఫాలో చేస్తూ ఉంటే లైఫ్ అనేది సక్సెస్ అవుతుందండి మన విజయం సాధించడానికి ఇవన్నీ కూడా మనకి తోడ్పడుతూ ఉంటాయండి ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే